ఒకవైపు సహజీవనం ఒకవైపు ప్రిపేర్ చేసుకున్నాడు. తప్పు ఎవరిది? ఆయనదే వాళ్ళదే. బేసిక్గా నడిచింది ఎవరితో? పొత్తు పెట్టుకుంది బీజేపీతో అని. నువ్వు వెళ్ళి పోటీ కలిసి ఎవరితో చేసావు? తెలుగుదేశంతో. అది జనసేన వాళ్ళకి తెలియదా? కార్యకర్తలకి అది మోడీకి తెలియదా? ప్రాక్టికల్ గా ఈయన అవాయిడ్ చేశాడు. మేబీ ఇప్పుడు స్పష్టత కోసం పిలిచి ఉండొచ్చును. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అన్న విజ్ఞప్తులు వెళితే, ఎందుకంటే ఆయన అన్నమాట నాకు తెలిసిన వరకు నేను చాలా చెప్పాను అని, అదే టైంలో మోడీ కూడా ఇక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ నాకు తెలుసు అన్నారు అనేది, అంటే అవన్నీ అన్నారు అనేదో అట్లే తప్ప మరి వాస్తవాలు తెలియదు. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెప్పాలనుకుంటే రెండే రెండు అంశాలు. ఒకటి, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు లేదంటే మా మీద పెడుతున్న కేసులు దాడులు ఇవి రాష్ట్ర ప్రభుత్వం గురించి ఒకటి చెప్పాలి కంప్లైంట్ రూపంలో. రెండోది పొత్తుల విషయంలో మనం మీరు ఇందాక అన్నట్టు టీడీపీతో కలిసి వెళ్ళాలి అని. రెండు విషయాల్లో ఈ రెండు చర్చించుంటారా? ఏం జరుగుతుంది అంటే మనం చెప్పలేం కానీ ప్రాక్టికల్ గా అయితే రెండింటి విషయాలు మీరు అన్న కోణంలోనే చూస్తే, అంటే రెండు రెండే ఉన్నాయి కదా అవకాశాలు అన్నప్పుడు ఇంకేమన్నా ఉన్నాయి? వాటిట్లో ఏముంటుందని ఇప్పుడు మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారంటే రాజకీయాల్లో మనం అందుకే ఫైటింగ్ చేయాలంటాడు ఆయన. అంత మించి ఏమన్నా మమతా బెనర్జీ లోళ్ళని తీసుకెళ్లి చంపేసింది కూడా. కేరళలో బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళని చంపేశారు కూడా. ఏం చేశాడు నరేంద్ర మోడీ? అక్కడ ఏమన్నా ఎమర్జెన్సీ పెట్టి లాక్కొచ్చాడు ఏంటి? ఆర్టికల్ 356 పెట్టి రాష్ట్రాన్ని ఏమన్నా మార్చేసి ప్రభుత్వం ఏమన్నా లాక్కున్నాడు? లేదు కదా. అప్పుడు ఇక్కడ జగన్కి ఏం చేస్తారు? అయితే ఈతే కేసు అరెస్ట్లు. ఇప్పుడు నువ్వు ఎంతమందితో పడుకున్నావు రోజే నాకు తెలుసు అని ఒక నాయకుడు మాట్లాడితే ఏం చేయాలి? పర్లేదులే రోజే అట్లాంటిదేలే అని చెప్పేసి వదిలేయాలా, లేకపోతే కేసు పెట్టి అరెస్ట్ చేయాలా? అరెస్ట్ చేస్తే మా నాయకుడిని అన్యాయం చేశారు అంటే ఏమనాలి? నువ్వు విమర్శించు, రోజే నీకు పరిపాలన చేత కాదు, నువ్వు టూరిజం మంత్రి ఏం సాధించావు అని అడుగు. తప్పలేదు తప్పలేదు. రాజకీయ